నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు పద్మావతి ఛానల్. ఫ్రెండ్స్, మనము శారీస్ కొనుక్కున్నప్పుడు ఒక్కొక్క చీరలో క్రాస్ అనేది వస్తూ ఉంటుంది కదా. మనం శారీకి అంచులు కుట్టేటప్పుడు కానీ పాలేసేటప్పుడు కానీ శారీలో క్రాస్ ఉండటం వల్ల స్ప్రింగ్ లాగా తిరిగిపోతూ ఉంటుంది, మెల్ తిరిగిపోతూ ఉంటుంది కదా. ఇలా బార్డర్ ఉన్న శారీస్కి అయితే మరీ కొంచెం ఎక్కువగానే క్రాస్ వస్తూ ఉంటుందండి. శారీలో క్రాస్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే, శారీ కట్టుకున్నప్పుడు కుచ్చిళ్ళ దగ్గర ఎగుడు దిగుడుగా ఉండి శారీ లుక్కే మారిపోతుంది. ఫ్రెండ్స్, చీరకు ఫాలేస్తున్నప్పుడు చీరలో వచ్చే క్రాస్ని మనం సరి చేసుకుంటూ కుట్టుకోవడం ఎలాగా అనేది ఈ వీడియోలో మీకు చూపిస్తానండి. కొత్తగా టైలరింగ్ నేర్చుకునే వాళ్ళకి ఇది యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను. మనం ఫాలో అయ్యాలనుకున్న చీరకి ముందు రెండు వైపులా అంచులు కుట్టుకోవాలండి. చూడండి, ఈ విధంగా ముందు అంచులు కుట్టేసేసాను. అంచులు కుట్టేసిన తర్వాత కట్టు చెంగు వైపు ఒక అరమీటర్ వరకు క్లాత్ వదిలేసేసి ఫాల్ని ఈ విధంగా మడతేసి రెండు కలిపి కుట్టుకోవాలండి. చూడండి, ఈ విధంగా ముందు కొద్దిగా రఫ్ తీసుకోవాలి. ఇలా చీర ఫాలు రెండు కలిపి స్టిచ్చింగ్ చేసుకోవాలండి. ఫ్రెండ్స్, మీ అందరికీ ఇందాక నుంచి ఒక డౌట్ వస్తుంది కదా, ఎప్పుడు చూసినా అక్క వంటలు, కోన్లు, రంగోలీ ఇలాంటివన్నీ పెడుతూ ఉంటుంది. ఈరోజు ఏంటి కొంచెం వెరైటీగా మిషన్ కుట్టి చూపిస్తుంది అని అనుకుంటున్నారా? యాక్చువల్గా నేను టైలర్ని అండి. నా మ్యారేజ్ కాకృతం మా కాలేజ్ టైంలో నేను మా చెల్లి ఇది సరదాగా అలా హాలిడేస్ అప్పుడు నేర్చుకున్నాము. మా డాడీ ఎప్పుడు చెప్తూ ఉండేవారండి, ఆడపిల్లలకి చదువుతో పాటు అన్ని విద్యలు తెలిసి ఉండాలమ్మా, అన్నీ నేర్చుకోవాలి అని చెప్తూ ఉండేవారు. అలా అప్పుడు సరదాగా నేర్చుకున్నదే ఇప్పుడు నాకు చాలా ఉపయోగపడుతుందండి. అసలు నేను మన ఈ ఛానల్ని స్టార్ట్ చేసిందే స్టిచ్చింగ్ వీడియోలు చేసి చూపిద్దామనండి మీకు. బట్ నాకు కొంచెం టైం సెట్ అవ్వట్లేదండి, ముందు ముందు మంచి మంచి టైలరింగ్ వీడియోస్ చేసి మీకు చూపిస్తాను. ఫ్రెండ్స్, ఇక్కడ చూసారు కదా, వెనకాల ఈ బార్డర్ వేయటం వల్ల అక్కడ కొద్దిగా క్రాస్ అనేది వస్తుంది శారీలో. కొంచెం శారీని మడతేసి వాళ్ళు బార్డర్ కుట్టారు కాబట్టి అక్కడ క్రాస్గా ఉంటుంది. ఆ క్రాస్ని మనం సరిచేయటానికి మనం ఫాల్కి ఒక ఇట్లా చిన్న ఫ్రిల్ అనేది పెట్టుకోవాలి. చూసారా, ఇక్కడ నేను చిన్న మడత లాంటిది పెట్టాను ఫాల్కి. అలా పెట్టి మళ్ళీ శారీ ఫాలు రెండు కలిపి కుట్టేసుకోవాలి. ఫ్రెండ్స్, నాది ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి, మన ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేశారంటే నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుందండి. అలాగే మన ఈ ఛానల్లో మంచి మంచి వీడియోలు ఉన్నాయండి, అవి కూడా ఒకసారి చూడండి. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండి. చూడండి, ఇంకా ఇప్పుడు కింద సైడ్ కుట్టేసేసాం కదా, ఇప్పుడు పైన వైపు స్టిచ్చింగ్ చేసుకోవాలి. సేమ్ ఇంకొక వైపు అలాగే మనము కింద సైడ్ ఎలా కుట్టామో పై సైడ్ కూడా చీర ఫాలు అదే విధంగా కుట్టుకొని రావాలండి. మొత్తం ఇదే విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలి. చూడండి, నేను చూపిస్తున్నాను కదా, ఇక్కడ ఇలా క్రాస్ అనేది ఏమీ లేకోకుండా మొత్తం ముడతలు లేకోకుండా చక్కగా కుట్టుకోవాలండి. ఇందాక ఎక్కడైతే మనం ఫ్రిల్స్ పెట్టుకున్నామో కింద వైపు అక్కడ కొంచెం జాగ్రత్తగా కుట్టాలండి. చిన్న ఫ్రిల్ ఒకటి పెట్టుకుంటూ కుట్టుకోవాలి. మనం ఆల్రెడీ కింద వైపు పెట్టాం కదా, అలాగే పైవైపు కూడా చీర ఫాలు రెండు సరి చేసుకుంటూ ఎక్స్ట్రా వచ్చిన ఫాల్ని చిన్న ఫ్రిల్ ఒకటి పెట్టుకొని సరి చేసుకొని కుట్టుకోవాలి. ఫ్రెండ్స్, కొత్తగా స్టిచ్చింగ్ చేసేవాళ్ళు ఈ విషయం తెలియక కంగారు పడుతూ ఉంటారు, అమ్మో ఫాల్ వేసాము, మెలికలు తిరిగిపోతుంది, ఇది క్రాస్ అంతా వచ్చేసింది శారీ అంతా అని చెప్పేసి కంగారు పడుతూ ఉంటారండి. ఏం కంగారు పడద్దు, ఇక్కడ నేను చూపించిన విధంగా ఫాల్కి కింది సైడు అక్కడక్కడ రెండు మూడు ఫ్రిల్స్ పెట్టుకొని మనం శారీకి ఫాల్ అటాచ్ చేసి కుట్టుకున్నామంటే చాలా నీట్గా వచ్చిద్దండి. చూసారు కదా, ఫాల్ మొత్తం ఇలా కుట్టేసేసుకోవాలి. ఇక కుట్టడం అయిపోయిన తర్వాత ఒకసారి మీకు చూపిస్తానండి ఎలా ఉంటుందో. శారీలో ఉన్న క్రాస్ని సరి చేసుకుంటూ ఫాల్ ఏ విధంగా కుట్టానో చూసారు కదండి, చాలా నీట్గా వచ్చింది. ఏం లేదండి, మనము శారీకి ఫాల్ కుట్టేటప్పుడు మనం అక్కడక్కడ ఒక రెండు మూడు ఫ్రిల్స్ పెట్టుకుంటూ కుట్టుకున్నామంటే శారీలో ఉన్న క్రాస్ మొత్తం సెట్ అయిపోతుంది. చూసారు కదా ఎంత నీట్గా ఉందో. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ.